वेलकम टू नानम्मस कुक बुक अमृतफलम चेस्तुन्नामु दानिकि कावाल्सिन ऐटम्स कप्पु बियं पिंडी ओक कप्पु बेल्लम पालु पच्चि कोब्बरि तुरुमु गोडंबि मूडु यालकुलु ओक स्पून गसगसालु मुंदुगा यालक्कि वेसुकुंदाम पच्चि कोब्बरि तुरुमु काजु गसगसालु इवन्नी मेत्तगा मिक्सीलो रुब्बुकोवाल कोब्बरा गसालु काजु यालक्कि इवन्नी नुन्नगा रुब्बुकुन्नामंडि एला तयार चेयालो चूपिस्तां इप्पुडु मुंदुगा ओक मंदपाटि गिन्ने तीसुकोंडी अंदुलो ई पेस्ट अंता वेसेसुकोंडी అందులోనే ఒక కప్పు బెల్లము పాలు పిండి బియ్యం పిండి మనం బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతో ఒక రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఈ మిశ్రమాన్నంత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాతనే పొయ్యి వెలిగించుకోవాలి బియ్యపిండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాతనే స్టవ్ వెలిగించుకోవాలి లేకుంటే ఉండలు గడుతుంది మనం ఇలా కలబెడుతూనే ఉండాల ओ पद पद निमशाल उड़की गट्टी इला पोय कलबड़ता इन दगर कई इंका दगरी रावाली मिनीम और 10 मिनट्स उड़की इला कलबड़ता उ चयि वदलकूद लेकिन अड़गंट अभी गट्टी का गट्टिगैना का ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలా ఉంటేనే నోటికి అతుక్కోకుండా బాగుంటుంది దీని మాత్రం చెయ్యి వదలకూడదండి ఇలా కలబెడుతూనే ఉండాలి ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి ఇది ఉడికింది అనడం ఎలా తెలుసుకోవాలి అంటే ఒక తడి చేత్తో ఇలా చూడండి మనకి చేతికి ఏమీ అతుక్కోకుండా వస్తుంది అప్పుడు ఇది బాగా ఉడికిపోయినట్టు ఇంకా స్టవ్ ఆపేద్దాం అది అమృతఫలం ఉడికిపోయిందండి ముందుగా ఏదైనా ఒక తడి క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ లో అద్ది టైట్ గా పిండుకొని ఇలా పర్చుకోవాలి పర్చుకున్న తర్వాత ఇది ఇట్లా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకుంటూ కొద్దిగా నెయ్యి టచ్ చేస్తూ ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి క్లాత్ మీద వేసుకున్నాక ఒక 5 మినిట్స్ కి ఇట్లా తయారైతాయి ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి ఇది అమృతఫలం మాత్రం మా వంట కాదండి మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు చాలా చాలా మధురంగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీరు గనే లైక్ చేసినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి థాంక్యూ